మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాఘ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. కార్తీక మాసంలో దీపం ఎంత ప్రధానమైనదో ఈ మాఘమాసంలో స్నానం అంత విశిష్టమైనది. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియ తదియ నాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేస్తూ ఉంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేష పూజ చేయటం, మొల్ల పువ్వులతో శివ పూజ చేయటం ఉంది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్తారు. ఈ చవితికే తిల చతుర్థి అని పేరు కూడా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా నువ్వులను దానం ఇవ్వటం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతి పూజ చేయటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాలలో వసంత పంచమి, ప్రతికామ దహనోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మాఘమాస మహత్యం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుద్ధ షష్ఠిని విశోషక షష్ఠి అని, మందార షష్ఠి అని, కామ షష్ఠి అని, వరుణ షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించుకుంటూ ఉంటారు. శుద్ధ అంటే మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతూ ఉంటారు. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమం నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురు వృద్ధుడు భీష్ముడికి తర్పణం వదలటం అనేది దీనిలోని ప్రధాన అంశం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతాన్ని కూడా చేపడుతూ ఉంటారు. కురు వృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుపుతూ ఉంటారు. ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘ పూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష ఫలితాలను ఇస్తుంది. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘ పూర్ణిమను చెప్తూ ఉంటారు. మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్య వ్రతాలు జరుపుతారు. అష్టమి నాడు మంగళ వ్రతం చేస్తూ ఉంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిథి అని కూడా చెప్తూ ఉంటారు. కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం జరుపుకుంటూ ఉంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటూ ఉంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతూ ఉంటారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయటం అధిక ఫలప్రదమని పెద్దల నమ్మకం. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తూ ఉంటుంది. అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత ఉంది ఈ మాఘమాసానికి. మాఘమాసంలో అంటే ఈ మాఘమాసం ఇంత పవిత్రమైనది కాబట్టి ఈ మాఘమాసంలో ఏమి చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి చక్కగా స్నానం చేసి సూర్యునికి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు, మీ జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తామో ఈ మాఘమాసంలో స్నానానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాఘమాసంలో కుదిరితే ప్రతిరోజు లేదా కనీసం ఆదివారాలప్పుడైనా సరే లేదా ప్రత్యేకమైన తిథులలో పర్వదినాలలో అయినా సరే
తప్పకుండా స్నానం సూర్యోదయానికి ముందుగా చేసి మంచి ఫలితాలను పొందాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మాఘమాసంలో మీరు ఏం చేసినా చేయకపోయినా సూర్యోదయానికన్నా ముందుగా స్నానం చేసి సూర్యునికి ఒక్క నమస్కారం చేసుకొని సూర్యనామాలలో ఏదో ఒక నామాన్ని మీకు వచ్చిన విధంగా జపించినట్లయితే మీ జన్మ జన్మ దరిద్రాలన్నీ తొలగిపోయి ఆ సూర్యదేవుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఈ మాఘమాసంలో పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.